హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ట్రెడిషనల్ వంటలు ఈరోజు రెసిపీ ఏంటంటే బన్ను ప్రిపేర్ చేసుకుందామండి బన్ను అంటూ ఉంటారు బ్రెడ్ అంటూ ఉంటారు పావు అంటూ ఉంటారు కదండి ఆ బన్నుని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఈ బన్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈస్ట్ అనేది వేయకున్నా కానీ అవెన్లో చేయకున్నా కానీ బ్రెడ్ని ప్రిపేర్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆ హోమ్మేడ్ బన్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామా ముందుగా పిండి కలుపుకోవడానికి ఇలాంటి ఒక వెడేలపాటి గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి ఒకటిన్నర కప్పు దాకా మైదా తీసుకున్నాము ఇలాగా మైదా అంతా తీసుకున్న తర్వాత ఈ మైదాలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకుందామండి ఈ షుగర్ వేసుకోవడం వల్ల మనం చేసుకునే బన్ అనేది కాస్త స్వీట్గా ఉంటుందన్నమాట కొద్దిగా బటర్ వేసుకోండి బటర్ అనేది అవైలబుల్గా లేకుంటే కనుక ఆయిల్ అయినా వేసుకోండి ఒక చిటికడంతా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక పిండిని అంతా బాగా ఒత్తుతూ కలపండి బేకింగ్ పౌడర్ అనేది అవైలబుల్గా లేకుంటే గనక బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు ఈనో అయినా తీసుకోవచ్చండి ఇలాగ అంతా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఒత్తుతూ కలపండి తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను తీసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అంతా కలుపుకోండి పాలనేటివి సరే వేయొద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఈ పిండిని ఇప్పుడు చూపించిన విధంగా ఇలా ఒత్తుతూ కలపండి ఇలాగా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకుందాము మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్స్ అనేది ఇలా ఉండాలండి టూ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట పిండినంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల దాకా నానబెట్టుకుందామండి ఒక పదహైదు నిమిషాల తర్వాత ఈ పిండి అనేది ఇలా నానిపోయింది చూడండి ఇలా ఉబ్బినట్టుగా ఈ పిండి అంతా కూడా ఇలా అవ్వాలన్నమాట ఇలా పిండిని అంతా మళ్ళీ తీసుకొని ఒక రెండు నిమిషాల దాకా బాగా ఒత్తుకోండి ఇలాగా ఈ పిండిని అంతా కూడా బాగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకుంటే బన్నులు అనేటివి చాలా చక్కగా వస్తాయన్నమాట పిండినంతా ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా కిచెన్ ఫ్లోర్ మీద కొద్దిగా తాలండి కొంచెం మందంగా తాలుకోండి ఇలా పొడవుగా మందంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండినంతా కూడా ఇప్పుడు చూపించిన విధంగా చాక్తో అంతా డివైడ్ చేసుకోండి మీరు ఎంతైతే బన్ను చేసుకోవాలనుకుంటున్నారో అంత బన్నును కూడా ఇలా చాక్తో అంతా కట్ చేసుకుందాము నేను తీసుకున్న ఒకటిన్నర కప్పు మైదాకి ఒక ఐదు దాకా బన్నులు వచ్చాయండి ఇప్పుడు చూపించిన విధంగా ఒకటి తీసుకొని అరచేతిలో పెట్టుకొని కాస్త ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా రౌండ్ బాల్లాగా చేసుకొని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేయండి ఇలాగే మిగతా వాటిని కూడా ఇలా రౌండ్ బాల్లాగా చేసుకొని కాస్త స్ప్రెడ్ చేయండి ఇలాగే అన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ బన్నులన్నిటినీ కూడా మనము ప్యాన్లో బేక్ చేస్తున్నామండి అందుకని ఒక మందపాటి ప్యాన్ తీసుకోండి ఇలా తీసుకున్న ప్యాన్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బన్నులన్నిటిని కూడా పెట్టుకోండి ఇలాగా పెట్టుకునేటప్పుడు కాస్త ఇప్పుడు చూపించిన విధంగా గ్యాప్ ఇచ్చి బన్నులన్నీ పెట్టుకోండి ఇంత గ్యాప్ ఇచ్చి బన్నులన్నీ కూడా ప్యాన్లో పెట్టుకుందాము ఇలాగే బన్నులన్నీ కూడా పెట్టుకుందామండి ఇలాగా బన్నులన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ బన్నులన్నిటినీ కూడా బేక్ చేసుకుందామండి ప్యాన్లోనే బేక్ చేసుకుంటున్నాం మనం అండి అందుకని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి ఇలాంటి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి డైరెక్ట్గా ఆ ప్యాన్లోనే బేక్ చేసుకున్నాం అనుకోండి మాడిపోయే అవకాశం ఉందన్నమాట అలా కాకుండా ఇలాంటి ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దానిపైన ఇలాంటి స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ లేకున్నా కానీ ఒక గిన్నెన బోర్లించుకోండి ఈ స్టాండ్ మీద ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మనం బన్నుల ప్యాన్ పెట్టుకుందాము ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా పాలు అప్లై చేద్దాము ఇలా పాలు అప్లై చేయడం వల్ల మనం చేసుకునే బన్నులు అనేటివి చాలా సేపు వరకు సాఫ్ట్గా ఉంటాయండి ఇలాగే అన్ని బన్నులకు కూడా పాలు అప్లై చేసిన తర్వాత దీని మీద ఒక వెడల్పాటి పాటి గిన్నె బోర్లించుకోండి అలా బోర్లించుకోవడం వల్ల గాలి అనేది పోకుండా ఉంటుందన్నమాట ఇలా బోర్లించుకొని ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫార్టీ మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలండి అలా ఫార్టీ మినిట్స్ దాకా బేక్ అయితే కనుక మన బన్నులు అనేటివి రెడీ అయిపోతాయి అనమాట ఇలాగా ఫార్టీ మినిట్స్ దాకా బేక్ అయిన బన్నులు చూద్దామండి ఇలా చక్కగా బేక్ అయ్యాయి కదండి ఇలా స్పాంజి కూడా వచ్చాయి కదండి ఇలా రావాలన్నమాట బన్నులు అనేటివి మనము కొద్దిగా పెద్దగా చేసుకోలేదు కాబట్టి కొంచెం ఫ్లాట్గా వచ్చాయండి అలా కాకుండా రౌండ్గా పెట్టుకుంటే కనుక బన్నులు అనేటివి కూడా రౌండ్గా ఇలాగా ఇలాగ అయిపోయిన బన్నులన్నిటిని కూడా ఒక తడి క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ పైన ఈ బన్నులన్నీ కూడా పెట్టుకుందాము ఈ తడి క్లాత్లో ఒక ఇరవై నిమిషాల దాకా బన్నులు అనేది పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి బన్నులు అనేటివి చాలాసేపటి వరకు ఇలాగ బన్నులన్నీ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ అంతా కూడా క్లోజ్ చేసుకుందాము ఇలా క్లోజ్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేద్దామండి మీరు కావాలంటే కనుక కొద్దిగా ఆయిల్ అయినా స్ప్రెడ్ చేయండి బన్నులపైన అలా ఆయిల్ స్ప్రెడ్ చేసైనా బన్నులు అనేది క్లాత్లో పెట్టుకోండి ఇలాగా ఒక ఇరవై నిమిషాల దాకా పెట్టుకున్నానండి చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా బన్నులు అనేటివి ఇలా ఉండాలండి ఇలా ఉంటే చాలాసేపు వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి బన్నులు అనేటివి హోమ్మేడ్గా బన్నులు రెడీ అయిపోయాయండి ఈ హోమ్మేడ్ బన్నులు మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో మాకు చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ఉంటాను